విశాఖ జిల్లా హుకుంపేట జూనియర్ కాలేజ్ గిరిజన సంక్షేమ మరియు ఆశ్రమ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయాలని లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని హెల్త్ వర్కర్స్ నియమించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రభు అన్నారు విశాఖ హుకుంపేట మండలం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల నుంచి ఎంఈఓ ఆఫీస్ వరకు మహా ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రభు మాట్లాడుతూ హాస్టల్ ఆవరణలో రన్నింగ్ వాటర్ సప్లై చేయాలని కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు ఈ సందర్భంగా ఓఎస్ఎఫ్ఐ సిపిఎం విద్యార్థి సంఘాలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు అధికంగా పాల్గొన్నారు జూనియర్ కాలేజ్ లేదు సార్ టీచర్ లేరు మరి ఎట్లా మీరు కాలేజ్ నడుపుతున్నారనేది మాకు డౌట్ మరి ఎట్లా పాస్ అవుతారు ఇంకా 2 మంత్స్ ఉంది మీ స్టూడెంట్స్ ఎలా పాస్ అవుతారనేది ఖచ్చితంగా ఆల్రెడీ మేము చింతపిల్లలు చేసాము వాళ్ళకి జీమాలు చేసాము చేస్తాం ఏం చేస్తారు సార్ ముగ్గురు లేరు టీచర్లు వాళ్ళు విద్యార్థులు చదువుకొని రాసి ఎట్లా పాస్ అనేది మాకు సమాధానం చెప్పాలి సార్ ఆల్రెడీ చెప్పాం సార్ అది నేను చెప్పాల్సింది ఓకే హాస్టల్స్లో దాదాపు 300 నుంచి 400 మంది విద్యార్థులు ఉంటారు బాత్రూమ్స్ రెండు ఉంటాయి సార్ రన్నింగ్ రెండు ఉంటాయి 300 మంది ఎట్లా పోవాలనేది మా ప్రశ్న రన్నింగ్ వాటర్ సప్లై అందదు అందకపోతే విద్యార్థులతో పాటు బయటికి పోతున్నారు భోజన పట్ల రాత్రో ఏదో పగల పాము కాటిస్తుంది విద్యార్థులకు పరిస్థితి ఏంటనేది కూడా మీరు సమాధానం చెప్పాలి అదొకటి ఏ స్కూల్కైనా ఏ కాలేజీకైనా స్కూల్లో ఆవరణంలో మంచినీళ్ళు అనేది ఏర్పాటు చేయాలి టేప్ నీళ్ళు ఏం నీళ్ళు పడతా నీళ్ళు తాగేస్తున్నారు వెంటనే డయేరియో లేదంటే జాండీసో రకరకాల జబ్బులు వచ్చి విద్యార్థి చచ్చిపోయే పరిస్థితి ఉంది మెయిన్ ఇష్యూ అంటే వాటర్ లేకపోవడం బట్టి మొన్న 3 వీక్స్ అవుతుంది బట్టలు ఉతుకోవడానికి పోయి విద్యార్థి చనిపోయాడు నిజంగా నాకు వాటర్ ఉంటే ఆ విద్యార్థి ఎందుకు బయట పోయేవాడు సార్ ఒక వాచ్మెన్ లేడు హాస్టల్స్ ఉన్నారు ఒక ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి ఈ పిల్లలు జూనియర్ కాలేజీలు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎట్లా పాస్ అవుతారు అనేది కూడా చెప్పండి వీళ్ళేమో ఏ ఫుడ్ పెట్టినా కూడా తినేస్తారు ఎందుకంటే అడిగితేనే వచ్చి వాటర్ చెప్పే విషయం ఏంటంటే ధరలు పెరిగిపోయి ఇప్పుడు ధరలు అనుకున్నగా మెనూ లేదు ఆ ఇంప్లిమెంటర్స్ ఏ వాటిని కూడా చేయలేము మీరే గొడవ పెట్టని చెప్పిన సందర్భం క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి దాన్ని కూడా మీరు చెప్పాలి సార్ ఏజెన్సీ మందగుళ్ళలో చదువు అనేది ఒక ప్రాథమిక అంశం మేము చదువుకోవాలనుకుంటే ఏ పుస్తకాలు చదువుకోవాలో తెలియని పరిస్థితి అందుకే జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజ్ కానీ గిరిజన ఆశ్రమ పరిస్థితులకు లైబ్రరీ ఏర్పాటు చేయండి మీరు ఆ లైబ్రరీ లేదు వాళ్ళకి మోటివేషన్ చేసే విద్యార్థులు లేరు టీచర్లు కూడా అట్లాగానే ఉన్నారు మేము ఇలా విద్యార్థుల కోసం మిమ్మల్ని అడగడానికి పోతుంటే మమ్మల్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉంది వాళ్ళు అడగరు మమ్మల్ని అడగనివ్వరు మరి ఏంటి ఈ పరిస్థితి అటు విద్యార్థులు ఎట్లా పోయినా కూడా పర్లేదు వాళ్ళు బతికేస్తే చాలు వీళ్ళు చదువు నాశనం అయిపోయిన కూడా పరిస్థితి ఉంది సార్ ఇది మాది రిప్రజెంట్ చేశాను ఎందుకు డిమాండ్స్ ఉన్నాయి చదవండి మీరు ఏమి హామీ ఇస్తారో మాకు తెలియదు మీరు చెప్పండి మా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వింటారు అది జూనియర్ కాలేజీలో మౌలిక సదుపాయాలు అనేది మరి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడాలి వాళ్ళు నోటీసులు పెడతారు కాలేజీలో తక్షణమే మరుగుదు అంటే జనరల్గా మాకు ఎంఈఓ అంటే 10 క్లాస్ సార్ ఆ తర్వాత కానీ టీచర్స్ లేరండి టీచర్స్ ఇప్పుడు ఏదైతే మీకు సమస్యలు లేదు ఇదన్నీ కూడా గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారి దృష్టికి ఇంటర్మీడియట్ రీజనల్ ఆఫీసర్ దృష్టికి డిఈఓ ఏజెన్సీ దృష్టికి అంతా కూడాను మీరు ఇచ్చినవన్నీ కూడా నేను కూడా ఒక కవరేజ్ లెటర్ పెట్టి పైఆర్ దృష్టికి నేను పెడతాను పెట్టడం కాకుండా మా స్టూడెంట్స్ అందరికీ చెప్పండి మీరు ఇచ్చినటువంటి పాయింట్లు అంతా కూడాను నేను కూడా చదివి వినిపిస్తాను మన పై అధికారులకు నేను విన్నవిస్తాను మీరు అడిగేది న్యాయబద్ధమే ఎందుకంటే ఎన్ని సదుపాయాలు అన్ని కూడా ఉంటేనే కదా టీచర్లు ఉంటేనే కదా మన ఎగ్జామ్ రాయటం అనేది కాబట్టి తప్పకుండా ఇప్పుడు మన మరుగుదొడ్లు అన్నారు మరుగుదొడ్లు ఉంటేనే కదా మొన్న మన పరిస్థితి కూడా జరిగింది కాబట్టి దాని మీద కూడా పీఓ గారు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు అందరు హెడ్ మాస్టర్ సభ్యులు కూడా జరిగింది సార్ అమ్మాయి వరకైనా సార్ మాట్లాడేది వినిపిస్తుందా కదా లైబ్రరీ ఏర్పాటు చేయమన్నారు ప్రతి 10th క్లాస్ లెవెల్లో ఇంటర్మీడియట్ లెవెల్లో లైబ్రరీ అనేది చాలా అవసరమే ఎందుకంటే పిల్లవాళ్ళు లైబ్రరీ బుక్స్ చదువుకునే నాలెడ్జ్ అనేది ఎక్వైర్ చేసుకుంటారు కనుక ఇది కూడా సార్ దృష్టికి తీసుకెళ్తాను డ్రింకింగ్ వాటర్ అనేది ఇది చాలా బర్నింగ్ ఇష్యూ కరెక్టే
ఆశ్రమ స్కూల్లో అన్ని చోట్ల కూడా డ్రింకింగ్ వాటర్ ఉంది. ప్రైమరీ స్కూల్లో కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల అనేది మనం రిక్వైర్మెంట్ అనేది మనం పెట్టడం జరిగింది. అది ఇప్పుడు నాడు నేడు సెకండ్ పేజ్ లో అన్ని చోట్ల కూడా కవర్ చేస్తాం. మీకు తెలియదే ముందు మీ మాట్లాడు, ఆల్రెడీ పాడేరు కస్తూరబాలో జరిగిన విషయం అది మెయిన్ ఇస్తుంటే ఇష్యూ వాటర్ ప్రాబ్లం. అదే అదే వాటర్ ప్రాబ్లం అనేది ఇదన్నీ కూడా బాబు ఏదైతే మీరు ఇచ్చారో మీ సమస్యలంతా కూడా యథార్థము, చాలా ఖచ్చితమైన సమస్య. పై అధికారులకు నేను స్వయంగా నేను ఒక కవరం లెటర్ పెట్టి పై అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలంతా కూడా మీ తరఫున నేను ప్రజెంట్ చేస్తాను. ఏటమ్మా, ఎందుకంటే నా స్థాయిలో లేదు కదా, పై అధికారుల స్థాయిలో కాబట్టి మీరు నాకు ఇచ్చారు కనుక నేను ఒక ఇదంతా కూడా టైం ఇవ్వండి సార్. దీనికి అంటే నేను పై అధికారులు చూసి పెట్టడం శాంక్షన్ చేసే అథారిటీ నాకు లేదు కదా. అవునులే సార్, డిఓ గారు డిఓ గారు ఆ స్థాయిలో కాదు, మీకు తెలియదేం కాదు కదా. డిఓ గారికి సబ్మిట్ చేస్తాను, డిఓ గారికి సబ్మిట్ చేస్తాను. సమస్యలు అయితే వాస్తవమే సార్, ఇలాగ ఇబ్బందులు ఉన్నాయి సార్. ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాము, ఆ మెనూ బోర్డు ఆ మెనూ లిస్ట్ మన దయచేసి విద్యార్థులకు చూపించమని పెట్టవద్దు. మంగళవారం చికెన్, బుధవారం చికెన్ పెడతారు. అది ఆశ ఈ రోజు ఖచ్చితంగా అంటే ఈ వయసు ఎలాగ ఉంటది అంటే ఈ రోజు చికెన్ అంటే అందరు ఇష్టపడతారు. కానీ ఈ రోజు మెనూ చూసినా ఆ ఆశ చూసి నిరాశ పడిపోతున్నారు. అది చూస్తే విద్యార్థులు పడతారు. అది చింపేస్తాం చెప్తున్నాం, ఏ స్కూల్ ఏ కాలేజీలో ఆ మెనూ బోర్డు ఉన్నా కూడా మేము చింపేసి పడేస్తాం. తప్పకుండా పిఓ గారి ఆదేశాల మేర కంటే అన్ని చోట్ల కూడా మెనూ అనేది కంపల్సరిగా అమలు జరపాలి. ఇది కూడా మరి కొన్ని చోట్ల లేదంటారు కనుక సార్ దృష్టిలో మేము కూడా సబ్మిట్ చేస్తాము. ఇవన్నీ కూడా మేము కూడా పై అధికారులు తీసుకొస్తాం. ఇదంతా యథార్థమైన సమస్యలు ఉన్నాయి, తమ ఎలాగా పరిష్కరించడానికి మేము కూడా సబ్మిట్ చేస్తాము. ఏం బాబు అది ఏంటంటే సార్ ఏమన్నారు ఇప్పుడు బాబు మీరు మీకు తీసుకుని నేను పై అధికారులు సబ్మిట్ చేయడం కానీ నాకు శాంక్షన్ చేసే అధికారం నాకు లేదు కదా. మీ సమస్యలు నేను ఇప్పుడు మీరు ఇచ్చిన లెటర్కి నేను ఒక లెటర్ కవరేజ్ లెటర్ రాసి పై అధికారులు పంపిస్తాను. మీటింగ్లో సార్ ఇది ఖచ్చితంగా ఇది అమలు జరగాలి సార్, పిల్లలంతా కూడా ఇబ్బంది పడుతున్నారని నేను చెప్తాను. ఏటమ్మా, ఎందుకంటే నా చేతిలో పరిష్కారం లేదు కదా. మా జిల్లా స్థాయి అధికారుల దగ్గర ఉంది ఇది, జిల్లా స్థాయి అధికారులకు నేను తీసుకెళ్తాను. మనందరికీ పెద్ద దిక్కు ఇక్కడ మన పిఓ గారు, పిఓ గారు నోటీస్ అంటే మీరు ఇండైరెక్ట్ గా పిఓ దగ్గర పొందే నాకు చెప్తున్నారు. లేదు బాబు, ఏదైనా సరే పిఓ గారు నోటీస్ లో మనం పెట్టారు. ఎందుకంటే మనం పిఓ దగ్గర కూడా పోతాం సార్, అది టైం ఉంది, ఆల్రెడీ అందరిని కదిలిస్తున్నాం. ఇది మీరు మాకు ఇచ్చారు కనుక మేము కూడా మీ సమస్యలంతా కూడాను సార్ దృష్టిలో పెడతాం. సరే మిత్రులారా, ఆల్రెడీ మనకు చెప్పని కార్యక్రమం ఉందని చెప్పగానే ఎంఈఓ గారు కూడా వచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే పూర్తి స్థాయి నా చేతుల్లో లేదు, కానీ ఎట్లయితే మీరు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారో అదే మాదిరిగా నా పై అధికారులు కూడా నేను పరిష్కారం చేసే ఏర్పాటు చేస్తానని చెప్పేసి అన్నారు. కాబట్టి మనం చెప్పదలుచుకునేది ఎప్పటికవుతుందో మనం చెప్పలేము. అలాగే ఎన్నోసార్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, అదే ఫుడ్ తిన్నాం, అదే బాత్రూమ్ వాడినాం, అదే గంజి తిన్నాం, అదే చదువులు చదువుతున్నాం, ఇవన్నీ కూడా కంటిన్యూస్ అయిపోతున్నాయి. అట్లా కాదనేది మేము భావించేది. కొంచెం ఎంత దారుణం అంటే చాలా బాధ అనిపిస్తారు సార్, ఎందుకు ఎదుగుతున్న పిల్లలు ఆ ఫుడ్ తింటే చెప్పకూడదు. ఆ ఫుడ్ తింటే వెంటనే డైజెస్ట్ అయ్యాక చచ్చిపోయిన పరిస్థితి కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. మనం ఏమైనా ఆస్తులు అడుగుతున్నామా లేదంటే బంగ్లాలు అడుగుతున్నాం? లేదు కదా. ఇదిగో విద్యార్థులు చదువుకున్నాయి, ఇది మన ట్రైబ్స్, వాళ్ళకి సక్రమైన మెనూ ఏర్పాటు చేస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు, ఆరోగ్యం ఉంటారు. మనం అడిగేది కానీ ఇది కూడా పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితుల్లో ఉందంటే విద్యార్థులు మాకు చాలా బాధ అనిపిస్తుంది. మీరు అన్నట్టే మీరు పై అధికారులకు చెప్పండి, అయినా మేము ఒక 2 వీక్స్ 1 వీక్ వెయిట్ చేస్తాం, అయినా కూడా ఎటువంటి స్పందన రాకపోతే ఐటీడీ ద్వారా టెంట్లు వేసుకుని అక్కడే పడుకుని అక్కడే ఉద్యమాలు చేసే పరిస్థితికి మాత్రం దయచేసి అధికారులు తీసుకురావద్దని కూడా మేము భావిస్తున్నాం. మీకు ఏ ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పి పేరు చెప్పి. నా పేరు పాతన్ ప్రియాంక, నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సుగంపేట కాలేజ్లో ఈ ఏడాది చదువుతున్నాను బైపీసీ గ్రూపు. మాకి మరి హాస్టల్కి కనీసం సరిపడానికి ప్లేస్ లేదు, అంతేకాకుండా టాయిలెట్స్ రూమ్స్ బాత్రూమ్స్ ఇవేమీ బాగాలేదు. పిఓ సార్ వచ్చారంట, కానీ అది కొద్దిగా మంచి బాత్రూమ్స్కి ఫోటో తీసుకొని బాగాలేని బాత్రూమ్స్కి వద్దేసి వెళ్ళిపోయారు. కనీసం అంటే ఏంటి పీరియడ్స్ అయినప్పుడు కాల్చుకోవడానికి మిషన్ కూడా లేదు, ఆ మిషన్ కూడా పాడ్ చేసి వెళ్ళిపోయారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. అందువల్ల మా సీనియర్స్ ఏమో పక్కనే ఏంటంటే చిన్న గోతదేవి అక్కడే పారేస్తున్నాం. అంతేకాకుండా మళ్ళీ బాత్రూమ్స్ కూడా కట్టిస్తామన్నారు. ఎప్పుడు కట్టిస్తారు సార్ మీరు మా బాత్రూమ్స్? ఎందుకంటే ఇప్పుడు కట్టడానికి అక్కడ ప్లేస్ లేదు, కట్టడానికి ప్లేస్ లేనప్పుడు అక్కడ బాత్రూమ్స్ కట్టిన వేస్ట్ కదా సార్. మేము ఇంత ఇబ్బందులు పడుతున్నాం, అయినా ఆడవాళ్ళు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరేంటి సార్ మనీ కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా కాంగా ఉంటున్నారు? మీ మీద మళ్ళీ మాకు కాలేజ్లో ఇప్పుడు మరి 3 లెక్చరర్స్ కూడా లేదు. ఇప్పుడు ఈ వారం లోపు మాకు మరి ఎగ్జామ్స్ సార్, మేము ఏడు చదవాలి, ఏం రాయాలో కూడా మాకైతే ఫస్ట్ ఇయర్స్కి ఏం తెలియట్లేదు సార్.
కనీసం మేము పబ్లిక్ ఎగ్జామ్ కూడా రాలేదులే. అది రాసుంటే మాకు అనుభూతి అనుభవమే వచ్చేది ఇలా రాసేమేమో అని. మేము అది కూడా రాయలేదు. అంతేకాకుండా మాకు ఇంకా క్లాసులు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బోర్డ్ని లేదు, ఇంగ్లీష్ లేదు, మ్యాథ్స్ లేదు, ఈ మూడుకు సబ్జెక్టులకు టీచర్స్ లేదు. అందువల్ల మా మరి మా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అతి త్వరలోనే మరి ఈ వారం తిరిగే లోపేలైనా మరి మాకు లెక్చరర్స్ ఎలా అయినా వచ్చేలా చేయండి. అంతేకాకుండా మాకు క్లాసులు స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా చెప్పాలంటే హాస్టల్ కూడా చాలా ప్రాబ్లం. అసలు ఎవరి అనుమతి లేకుండా హాస్టల్ తీసేసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో తెలీదు. కనీసం ఇక్కడ సరిపోవట్లేదు. చెప్తే అంట మరి బాత్రూమ్స్ కట్టిస్తాంలే అమ్మా అన్నారు. బాత్రూమ్స్ కట్టించడానికి ప్లేస్ లేదు. ప్లేస్ లేనప్పుడు ఎక్కడ కట్టిస్తారు సార్? ఓకేనా, స్టార్ట్. నా పేరు ప్రభు, ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా కార్యదర్శి అండి. ఈరోజు హుక్కుంపేట మండలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లు పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ముఖ్యంగా మేము మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే, జూనియర్ కాలేజీలో, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో దాదాపు ఒక 2 నెలలు మాత్రమే ఉంది పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి. ఆ టీచర్స్ లేరు, లెక్చరర్ లేరు. అటువంటి తరుణంలో విద్యార్థులందరూ కూడా చదువుకుని ఎట్లా పాస్ అవుతారనేది మా డిమాండ్. ఇంకో విషయంలో అప్పుడు గిరిజన అలాగే ఆశ్రమ పాఠశాలలో, జూనియర్ కాలేజీలో ధరలనుగుణంగా మిస్సార్జులు పెంచాలని చెప్పి ఎన్నోసార్లు పోరాటాలు ఉద్యమాలు చేసినాం. కానీ అదే విధంగా కొనసాగే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మేము ఈ ఉద్యమం ఈరోజు ఉక్కంపేటలో ఈ కార్యక్రమం చేపట్టాము. ఇంకో విషయం ఏంటంటే, ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వర్కర్స్ చిన్న చిన్న జ్వరాలు, తలనొప్పి, హెడ్ఏక్ వచ్చినా కూడా ఏ వార్డెన్లో చెప్పిన విషయాలు అంటే ఏ మాత్ర ఏ టాబ్లెట్ ఇవ్వాలో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా మీరు కూడా స్ట్రగుల్ చేయండి, హెల్త్ వర్కర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి. డ్రింకింగ్ వాటర్ ఏ నీళ్ళు తాగాలో, చలి నీళ్ళు, వేడి నీళ్ళు, చలికాలం ఉంది, ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగేస్తున్నారు. వాళ్ళకి ఏమొచ్చి జలుబు జ్వరాలు పట్టుకుని వెంటనే కాలేజ్ స్కూల్ మానేసే పరిస్థితి కూడా ఉంది. మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నట్టంటే, అనేక మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అమలు లేని పరిస్థితి ఈరోజు ముక్కంపేట మండలంలో కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, దాదాపుగా ఒక ఆశ్రమ గిరిజన పాఠశాలలో 300 నుంచి 400 పై విద్యార్థులు ఉండగా దాదాపుగా వర్కింగ్ ఉన్న మరుగుదొడ్లు 2-3 ఉంటాయి. ఆ 400-300 విద్యార్థులు ఎట్లా దాంట్లో పోయేది అన్నది కూడా మాకు ప్రశ్న. ఇంకో దాంట్లో భాగంగానే ఇబ్బందులు వచ్చినప్పుడు బయటకు పోయే పరిస్థితి, ఆ బయటకు ఏమైనా జరిగిన పరిస్థితి ఎవరు దానికి బాధ్యత పడతారని మేము భావిస్తున్నాం. చెప్పదలుచుకున్నటువంటి ఇవన్నీ కూడా డిమాండ్లు, ఇవన్నీ కూడా విద్యార్థులు అధికారులందరూ కూడా ఒక స్పష్టమైన వచ్చి వాళ్ళకి సంపూష్టమైన ఈ మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు మా ఉద్యమాలు పోరాటం ముందుకు తీసుకుపోతానని చెప్పేసి ఎస్ఆర్పైగా మేము భావిస్తూ ఈ డిమాండ్స్తో మేము ఈరోజు ఈ ఉక్కంపేట